ఈరోజు మా స్నేహితుడు మా పెద్దాయన దామన్ చెల్ల ఆంజనేయులు గారు కీర్తిశేషులు, ఆయన 17వ వర్ధంతి. ప్లస్ ఎన్టీ రామారావు గారు మాకు పితామహుడు, మాకు రాజకీయ భిక్ష పెట్టినోడు. ఈ రాష్ట్రానికి సంక్షేమ కార్యక్రమాలకి దిశానిర్దేశం చేసిన వాడు. రాజకీయాల్లో క్వాలిటీ ఎట్టు ఉండాలా, స్వచ్ఛమైన రాజకీయం ఎట్టు చేయాలో నిర్దేశించినోడు. వాళ్ళిద్దరు విగ్రహాలు పెట్టినారు, వాళ్ళిద్దరు మనవాళ్ళు సత్యనారాయణ జనార్దన్ గారు. ఒక మెగా జాబ్ మేళా పెట్టారు, 2000 మంది చదువుకున్న వాళ్ళు మేళాకి అటెండ్ అవుతున్నారు. మంచి కార్యక్రమం, 10,000 మందికి భోజనాలు పెడుతున్నారు, రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినారు. ప్రతిసారి నేను వర్ధంతికి వస్తూనే ఉంటా. ఆంజనేయుల గారు నేను 2 సార్లు మంత్రి, 2 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు కోఆపరేటివ్ బ్యాంక్, 87 నుంచి 37 ఇయర్స్ అటాచ్మెంట్. ఆయన ఒక మంచి వ్యక్తి, మంచికి మారు పేరు. మనవాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. చాలా సంతోషం జనార్దన్ ఎమ్మెల్యేగా కావటం, సత్య ఆంజనేయులు గారు మంత్రిగా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు మావుని శ్రీనివాసరెడ్డి గారు, శ్రీకృష్ణ దేవరాయలు గారు వీళ్ళందరితో పార్టిసిపేట్ చేశాం. వాళ్ళిద్దరు ఆశీస్సులు ఉండాలని చెప్పేసి అందరికి కోరుకుంటాం. ఇంక వేరే పాయింట్కి వస్తే, విజయసాయిరెడ్డి అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అంత మరీ బలిసిపోయిందా, ఏమనుకుంటున్నావు నువ్వు, ఏమైంది శాంతి భర్త మీ సతీమణి దగ్గర 1,60,00,000 తీసుకున్న వీడియో రిలీజ్ చేశాడు. నాకు బాధ ఏంటంటే, మేము 4 నెలలు అయితే ఆ పింక్ డైమండ్ దగ్గర నుంచి ఈరోజు వరకు ప్రతిరోజు నోటికొచ్చినట్టు నీచమైన భాష మాట్లాడుతుంటే మా గవర్నమెంట్ ఇంకా చూస్తూ ఊరుకోనుంది. నిన్న మా చంద్రబాబు నాయుడు గారు మంచి మనసు కాబట్టి గమ్ముగా చూస్తూ ఊరుకున్నాడు. మేమే కదా ఆయన స్థానంలో ఉంటే ఎత్తి బొక్కలో వేసిండేవాడిని. నేను అడుగుతుండా, ఒక కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగి, ఆయన శాంతి భర్త విజయసాయిరెడ్డి గారి సతీమణి దగ్గర 1,60,00,000 డబ్బులు తీసుకుంది, గూగుల్ టేక్ ఓవర్తో కూడా నువ్వు తీసేదానికి అవకాశం ఉంది, డబ్బులు తీసుకొని చూపించాడు వీడియోలో, యాక్షన్ తీసుకోవడంలా ఇంకా. అందుకనే అతను రెచ్చిపోతున్నాడు, అతను రెచ్చిపోతున్నాడు. నేను ఇంకోటి చెప్తుండా, రవి ఎవరు, రవి మొత్తం టీటీడీ ఖజానాలో వచ్చే దేవు భక్తులు ఇచ్చే విరాళాలు లెక్క పెట్టే దాంట్లో నువ్వు వాడు కూర్చున్నావు. డాలర్స్ దొంగతనం చేశావు. ఏమైంది ఆ కేసు, టీటీడీ కాంప్రమైజ్ చేసుకుంటుందా, 60 కోట్లు తీసుకొని లోక్ అదాలత్లో క్లోజ్ చేసుకుంటుందా? ఎందుకంటే 100 కోట్లు ధర్మారెడ్డి, ఆ సోకాల్డ్ రెడ్డీస్ కలిసి చెన్నైలో ఉండే ప్రాపర్టీస్, పాండీ బజార్లో ఉండే కోట్లాది రూపాయల విలువైన ఇళ్ళుతో కూడా హ్యాండ్ ఓవర్ చేసుకొని 60 కోట్లతో కాంప్రమైజ్ చేసుకుంటారా? డాలర్స్, $1,000 అని చెప్పి చూపిస్తారా కేసులో? లోక్ అదాలత్లో కాంప్రమైజ్ చేసుకుంటారా? మీరా టీటీడీ గురించి మాట్లాడేది, బుద్ధుందా మీకు? నీ జగన్మోహన్ రెడ్డి, అరే విజయసాయిరెడ్డి భార్య జగన్ రక్షక గోవింద అంటుందా దేవాలయంలో, గుడిలో ఒక టీటీడీ బోర్డు చైర్మన్ భార్య జగన్ రక్షక, ఏం కర్మయ్యా, ఏం కర్మ ఇది, ఏంటిది? అసలు మాకు అర్థం కావటంలా. ఆ పింక్ డైమండ్ ఏంది, ఆ పింక్ డైమండ్ ఎక్కడుంది చెప్పు. పింక్ డైమండ్ గురించి అన్ని కూతలు కూసిన తర్వాత మా ప్రభుత్వం వచ్చి 4 నెలలు అవుతుంటే ఏం చేస్తున్నాడు డీజీపీ, తీసుకొచ్చి 161 నోటీస్ ఇచ్చి కూర్చోబెట్టి స్టేషన్లో చెప్పు పింక్ డైమండ్ ఎక్కడుందో చెప్పు, లేకపో బొక్కలోకి పో. రే ఆ ఎక్స్లో, ట్విట్టర్లో వారం రోజుల నుంచి విజయసాయిరెడ్డి ఇచ్చే ట్వీట్ చూస్తుంటే కడుపు మండిపోతుంది నిద్ర పట్టడంలా. అది టీటీడీ కోర్టులో విత్డ్రా చేసుకుంటావా? కోర్టు ముఖం మీద కొట్టింది, హైకోర్టు ముఖం మీద కొట్టింది. పింక్ డైమండ్ కేసు విత్డ్రాయల్కి టీటీడీ చేత విజయసాయిరెడ్డి పెట్టిస్తే హైకోర్టు తీవ్రంగా మందలిచ్చింది. ఇంకా సిగ్గు రాలేదా మీకు, ఇంకా సిగ్గు రాలేదా?
నువ్వు వాడే భాష ఏంటి? మీరు చేసింది ఏంటి? 5 సంవత్సరాల్లో వ్యవస్థల్ని కుప్పకూల్చేసి, సర్వనాశనం చేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో కూల్చేసేసి, ఒక వ్యవసాయ శాఖ, ఒక నీటిపారుదల శాఖలు మూతలేసి, అత్యంత ప్రధానమైన ఇరిగేషన్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్స్ క్లోజ్ చేసి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారా మీరు? మా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా? ఇది అన్ఫార్చునేట్. ఫైనల్గా నేను ఒకటే కోరుతుండా, మేమందరం దేవుడి భక్తులమే. ఈ ప్రపంచంలో ఆ బాలాజీ భక్తులు ఈ ప్రపంచంలో ఉండరు. మీరు వేరే మతాలు కావచ్చు, మాకు అన్ని మతాల మీద గౌరవం. మేము చర్చికి పోతాం, ఆదివారాలు భక్తులు పిలిస్తే, మా స్నేహితులు పిలిస్తే అట్లే మసీదులకు పోతాం, దర్గాలకు పోతాం, దేవాలయాలకు పోతాం, మాకు ఆ తేడా లేదు. కానీ మీరు రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి దాకా, విజయసాయి రెడ్డి దాకా, వైవి సుబ్బారెడ్డి భార్య దాకా, మీరంతా టీటీడీ అంటే దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద ఏర్పాటు చేసుకున్నారు. దోచుకునేదానికి ఒక బ్రాంచ్ కింద సిగ్గు శర్మ ఉండాలా? సిగ్గు శర్మ, లాస్ట్ టైం మీ 5 ఇయర్స్లో అనేక మంది భక్తులు మీడియా ముందు ఆ లడ్డును చూపించి, ఇది ఏమి లడ్డు అయ్యా, ఏం వాసన అయ్యా అని చెప్పేసి అనేక సంఘటనలు ఎవరికి తెలియకుండా పోయింది కాదు. అరే అసలైన నూనె, ఆవు నూనె ఎంత వద్ది? మీరు వస్తే ఎందుకు అంత తక్కువకి ఇస్తున్నారు? ఒక కర్ణాటక ప్రభుత్వ సంస్థ ఇచ్చే దాంట్లో నుంచి ఎందుకు ప్రైవేట్ సంస్థకు మార్చారనేది కామన్ మ్యాన్ అర్థం చేసుకోగలడు. బట్ ఈరోజు భ్రష్టు పట్టించి ప్రపంచవ్యాప్తంగా మీరు భ్రష్టు పట్టి నీ ఇష్టానుసారం మాట్లాడుతుంటే డీజీపీకి ఒకటే చెప్తుండా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ తీసుకొచ్చి కూర్చోబెట్టు, పింక్ డైమండ్ కలెక్ట్ చేయి, లేకపోతే బొక్కలోకి పంపించు. ఏ ఆయన రోజు నోరు బారేసుకుంటూ ఉంటే నీచమైన భాష మాట్లాడితే మేము పడాలనా? మా నాయకుడిని మాట్లాడితే నువ్వు డీజీపీ అయితే ఎత్తి బొక్కలే, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి. ఏం మేము తిరగబడితే ఏమవుద్ది? మేము తిరగబడితే మా నాయకుడిని మాట్లాడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని భజన చేసుకోవాలి మేము? ఏం చేస్తున్నాడు డీజీపీ? అన్ఫార్చునేట్. హలో, పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు మరియు ఇతర పెద్దల సమక్షంలో విగ్రహాశనం చేసుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద ఆయన 17వ వర్ధంతి సందర్భంగా ప్రతి సంవత్సరం జరిగే విధంగానే కార్యక్రమాలని తీసుకోవడం జరిగింది. ఇది కూడా ఏంటంటే మన కొత్త ప్రభుత్వం వచ్చిన 100 రోజులు, ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమాలు జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమం రావటం. ఈ సందర్భంగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో కూడా చూసుకున్నట్టు ఒకసారి టైటిల్ డీడ్ చట్టాన్ని రద్దు చేయటం, అదేవిధంగా పెన్షన్, ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పెట్టిన పెన్షన్ 30 రూపాయలు ఈరోజు 4000 రూపాయలు చేయటం, అది కూడా ముందు నెలల నుంచి ఇవ్వటం చాలా సంతోషం. గత ప్రభుత్వంలో ఆపేసిన ఇళ్ల బిల్లు ఇస్తున్నారు. అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాల కోసం 16300 డిఎస్సి ద్వారా ఉద్యోగాలు ఇవ్వటం, ఇవన్నీ మనం ప్రభుత్వంలో చేసిన విధంగా ఇవి అమలు చేస్తున్నాం. మిగిలినటువంటి పథకాలు సూపర్ 6 కూడా రేపు దీపావళి నుంచి గ్యాసు మిగిలిన వాటికి పోతున్నారు. స్కిల్ సెన్సెస్ కూడా చేయడం జరిగింది. ఉచిత ఇసుక కూడా ఏటి పక్కన ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ట్రాక్టర్ తీసుకొచ్చుకొని వాళ్ళకి కావాల్సిన ఇసుక ఉచితంగా తీసుకెళ్లే విధంగా కూడా మంచి నిర్ణయాన్ని ప్రకటించడం జరిగింది. ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్లాలని చెప్పి తెలియజేస్తా ఉంటే, ఈరోజు వైసీపీ వాళ్ళు ప్రజలు చేతకరించినా బుద్ధి మారలేదు. ఇప్పుడైనా సోమిరెడ్డి గారు మాట్లాడుతూ విజయసాయి రెడ్డి విషం గక్కుతా ఉన్నాడు, తప్పుడు మాటలు మాట్లాడుతున్నాడు, తెలుగుదేశం నాయకుల మీద చాలా నీచంగా పోస్టులు పెడుతున్నాడు. ఒకటే చెప్తున్నాం, ప్రజలు చేతకరించారు, తరిమి కొట్టారు, సంఖ్యని 11 కుదించినా మీ బుద్ధి మారలేదు. మీ చరిత్రలు తీయాలంటే చాలా ఉన్నాయి, ఒక్కొక్కటి చరిత్రలు తీయాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. ఎందుకంటే ఓడిపోయన్నారు, ప్రజలు తరిమి కొట్టారు, మీ గురించి మాట్లాడటం కూడా తప్పు అని చెప్పిన పరిస్థితుల్లో మొన్నటి దాకా జరిగిన సంఘటన ఆ ఎండోమెంట్ కమిషనర్ దగ్గర నుంచి తీసుకున్నట్టయితే విజయసాయిరెడ్డి నిస్సిగ్గుగా ఈరోజు ఏమీ లేదని ఎంక్వైరీ చేసినటువంటి వాటి గురించి కూడా, గుడ్ల వెళ్ళారి గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు. చేసిన మాట చెప్పడం చేయక, చెప్పిన మాట పదే పదే చెప్పి అబద్ధాన్ని నిజం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. వీటికి చెల్లి చేయడం ప్రజలే బుద్ధి చెప్పారు, ఈ మీడియా ద్వారా కూడా చెప్తున్నారు, ఇది మంచిది కాదని చెప్పేసి ఆ పార్టీ నాయకులకు నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.